हाई फ्रेंड्स, नैन मे शांति. वेलकम टू हर्षिनी फुड अंड ब्लॉग्स. इवा वीडियो इंटी वीट ग्रास एला चूपना गोधुम गड्डे वाल मन की चला हेल्थ बेनिफिट्स उ मुख्य एनिमिक पेशेंट्स अंटे ब्लड पर्सेंटेज तक वीट ग्रास चूसा एर्ली मार्निंग वाला ब्लड पर्सेंटेज इंप्रूव वीट ग्रास चूस चेयटम वीडियो चूपना मुझे कोई गोधुम तस्कोनी 12 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి. ఇలా నాన్న ఈ గోధుమల్ని వాటర్ మొత్తం డ్రైన్ చేసి ఒక పల్చటి క్లాత్ లోకి పెట్టేసి ఇలా టైట్ గా ముడి వేసుకొని ఒక మూత పెట్టి కవర్ చేసుకోవాలి. ఒక 24 టు 36 అవర్స్ కి మనకి ఇలా జర్మినేషన్ అయిపోతుంది. మొలకలు వచ్చేసాయి కదా, ఇలా మొలకలు వచ్చిన వీటిని మనం సాయిల్ లో ప్లేస్ చేసుకుందాం. పైన కొద్దిగా సాయిల్ తో మళ్ళీ కవర్ చేసుకొని కొంచెం వాటర్ తో స్ప్రింకిల్ చేసుకోవాలి. మీకు సాయిల్ లేకపోతే వీటిని ఇలా నానబెట్టుకున్న వీటిని వాటర్ లో కూడా పెంచుకోవచ్చు. ఆ మెథడ్ నేను నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను. ఇలా కొంచెం వాటర్ స్ప్రింకిల్ చేసుకొని ఇలా సన్ లైట్ కి నేను ఉంచుతున్నాను. ఇప్పుడు చూడండి, సెకండ్ డే మనకి చిన్న చిన్న మొలకలు వచ్చాయి కదా. చూడండి, చక్కగా రూట్స్ కూడా గ్రో అవటం స్టార్ట్ అయిపోయాయి. ఇప్పుడు 5th డే చూడండి, చక్కగా వీట్ గ్రాస్ ఎంత గ్రీన్ గా మనకి గ్రో అయిపోతుందో ఫాస్ట్ గా. అలానే ఇక్కడ రూట్స్ మొత్తం వచ్చేసాయి. ఇక్కడ ట్రాన్స్పరెంట్ దాంట్లో మీకు చూపిస్తున్నాను. వీటికి ఏం మనం ఏం ఖర్చు పెట్టక్కర్లేదండి. మన ఇంట్లో ఉన్న ఇలాంటి వేస్ట్ డబ్బాలతోనే మనం పెంచుకోవచ్చు కొంచెం సాయిల్ తో. 7 టు 10 డేస్ మనకి గ్రోత్ అయిన ఈ గోధుమ గడ్డలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఈ 7th డే గ్రో అయ్యింది, నేను ఇలా కట్ చేసేసాను. కట్ చేసిన వీటిని మిక్సీ జార్ లో వేసుకొని జ్యూస్ లాగా చేసుకుంటున్నాను. ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసుకోవాలి. వీటిలో కొంచెం వాటర్ వేసుకొని మనం స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన ఈ జ్యూస్ ని ఫిల్టర్ చేసుకొని మనం ఎర్లీ మార్నింగ్ గనక తీసుకుంటే మనకి బ్లడ్ పర్సంటేజ్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా వీట్ గ్రాస్ జ్యూస్ అలానే వీట్ గ్రాస్ గ్రోయింగ్ గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.